ఎప్పుడు కూడా మానవ జన్మ చాలా విశేషమైంది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జన్మల తర్వాతే మనం మానవ జన్మ. మానవ జన్మ తర్వాత గోవు జన్మ, గోవు జన్మ తర్వాత బ్రాహ్మణ జన్మ. మరి మానవ జన్మ, గోవు జన్మ, బ్రాహ్మణ జన్మ ఈ 3 జన్మలకు కూడా విశేషమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఏమిటి? విచక్షణా జ్ఞానం. ఇది చేయకూడదు, ఇది తప్పు అని తెలిసే తప్పు చేస్తాడు. ఇది చేయకూడదు అనేటువంటిది తెలిసి తప్పు చేస్తే ఆ దోషం ఎక్కువ. ఇప్పుడు తెలిసి నిప్పులో చేపెడతామా? పెట్టంగా. అట్లాగే తప్పు అనేది చేయటం వల్ల ఈ కుజ దోషం వస్తుంది. తప్పు ఎట్లా ఉంటుంది? భార్యాభర్తలకు ఎడలు బాబితే కుజ దోషం వస్తుంది. దేవుడు ఆస్తి కాజేస్తే కుజ దోషం వస్తుంది. ఎవరికైనా తల్లి కొడుకులో తండ్రి కొడుకులో తగాదా పెట్టి ఒకళ్ళ మొహంలో చూసుకోకుండా చేస్తే వంశంలో ఎవరైనా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కుజ దోషం వస్తుంది. ఇప్పుడు బంధాలు తెగిపోతాయి. ఈ బంధాలు తెగిపోయి జీవితంలో కలయికలైనటువంటి పరిస్థితి వస్తే కూడా కుజ దోషం వస్తుంది. ఈ కుజ దోషము మనం చేసుకున్న పాపం వల్ల వస్తుంది. ఎప్పుడూ కూడా పెద్దవాడు చేసిన పాపం పిల్లలు అనుభవించాలి, పెద్దవాడు చేసిన పుణ్యం కూడా పిల్లలు అనుభవించాలి.